फ्रेंड्स मनम तैयार चेसुकोबोये रेसिपी कोसम मुंदुगा कावाल्सिन पदार्थालु एंटी अनेदि मीकु चूपिस्तुन्नानु इक्कड कनबडुतुंदि कदा इदि धनियाल पौडर इदि 1 टी स्पून आफ् धनियाल पौडर तीसुकुन्नानु नेक्स्ट इदि अल्लम वेल्लुल्लि पेस्ट अंडि अल्लम वेल्लुल्लि पेस्ट कूडा 1 टी स्पून आफ् अल्लम वेल्लुल्लि पेस्ट तीसुकुन्नानु नेक्स्ट इक्कड उंडेदि वच्चेसि चिल्ली पौडर ఈ చిల్లీ పౌడర్ అనేది బాగా స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు 1.5 టీ స్పూన్ తీసుకోండి లేదంటే 1 టీ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి గరం మసాలా దీన్ని మీరు 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా లేదా 1 టీ స్పూన్ కన్నా తక్కువ మీరు తీసుకోవచ్చు ఇక్కడ ఉండేది వచ్చేసి కలర్ అండి కలర్ వచ్చి మీరు చిటికెడు తీసుకోండి నెక్స్ట్ ఇది కార్న్ ఫ్లోర్ అన్నమాట स्माल टी स्पून तो 3 स्पून तीसमने जी इलावी कावास पदार्थ मेन तस्कते चिकेन चिकेन मन बोनलेस अं स्किनलेस कटी विधा ओन स्माल स्माल पीसकोनी विधा तैयार चुस्टी मनमेटे मन कावास दाने कोसम इला चूस्त कमाल स्माल पीसेस चिके मन रेडी चेसुकोवाली नेक्स्ट वीटन्नितिलोकी लास्ट बट नॉट लीस्ट मेन इंपॉर्टेंट वच्ची पसुपु अन्नमाट ई पसुपु चिटिकेड पसुपु तीसुकोंडी अलागे साल्ट वच्ची तगिनंत साल्ट अनेदि तीसुकोंडी ई वीटन्नितिनि कलिपि मनं चक्कगा मिक्स चेसुकोवाल्सि उंटुंदि चूडंडि फ्रेंड्स चिकेन तीसुकुन्नानु चिकेन ई विधंगा चाला चक्कगा सन्नगा वीटिल्नि कट चेसुकुंटुन्नानन्नमाट एला कट चेसुकोवालो चूपिस्तुन्नानु नेनु मीकु ఈ విధంగా మనం ఏం చేయాలంటే బోన్ లేకుండా అలాగే స్కిన్ లేకుండా చికెన్ ని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి మీరిది ఈవినింగ్ స్నాక్స్ గా తయారు చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా తయారు చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ఆకేషన్స్ కి మీరు తయారు చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే అందరూ హ్యాపీగా టైం స్పెండ్ చేసేటువంటి సండేస్ కానిండి సాటర్డే ఈవినింగ్స్ కొంతమంది సాటర్డే ఈవినింగ్స్ తినరు అనుకోండి తినే వాళ్ళకి చెప్తున్నాను ఈ మంచి మంచి డేస్ ఫ్యామిలీ మొత్తం కూర్చొని అలా చక్కగా యమ్మీ యమ్మీగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట ఈ రెసిపీని మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మాకు తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఇంకా వెరైటీ వెరైటీ డిషెస్ కావాలంటే ఎలాంటి డిషెస్ మీకు కావాలనేది మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేసినట్లయితే మేము ఖచ్చితంగా ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చికెన్ ని మనం ఈ విధంగా చక్కగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను దీని కోసం ఏంటంటే 1/2 కిలో చికెన్ అనేది తీసుకున్నాను అన్నమాట ఇది నాకు చెప్పినటువంటి కొలతలన్నీ కూడా 1/2 కిలో చికెన్ కోసమే మీరు ఇదే కొలతలతో అలాగే ఈ 1/2 కిలో చికెన్ తో చేశారంటే మాత్రం మీకు చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్ ఇలా చికెన్ ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీరాలన్నమాట కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కట్ చేసే టైం మాకు లేదని చెప్పేసి షాప్ లో కీమా లాగా కొట్టిచేస్తారు అలా చేయొద్దు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే బంక బంకగా తయారవుతుంది జిగర్ జిగర్గా తయారవుతుంది మనము కొంచెం టైం స్పెండ్ చేసి మరి అమ్మీ అమ్మీ టేస్టీ ఫుడ్ కావాలంటే తప్పదండి మనం కొంచెం టైం స్పెండ్ చేసి తీరాలి करेक्ट 10 मिनट्स अंडी 1/2 किलो चिकेन नी सन्न कट चेसुकोवडानिकी ओक 10 मिनट्स लोपे मीरु कट चेसुकोवच्चु
फ्रेंड्स इप्पुडु मनम मिक्स चेसुकुंटुन्नाम अन्नमाट जस्ट मनम मिक्स चेसुकोवडानिकि सरिपडिनंत वाटर मात्रमे तीसुकोंडि दानि तीसुकोनि ई विधंगा मीरु एं चेस्तारु अंटे మనం తీసుకున్నటువంటి పౌడర్స్ చికెన్ ఆల్్రెడీ స్మాల్ స్మాల్ పీసెస్ చేసుకున్నటువంటి చికెన్ ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఎట్ టైం వాటర్ అనేది వేయొద్దు ఇట్లా అప్పుడు ఏమవుతుందంటే లిక్విడ్ లాగా తయారైపోతుందన్నమాట మీకు చాలా కష్టం అవుతుంది మీరు దాంట్లో పచ్చిమిర్చిలో పెట్టడానికి అందుకని జస్ట్ వాటర్ అలా టచ్ చేసి మీరు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ చికెన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక చిన్న బౌల్ లో వేసుకొని ఒక హాఫ్ అవర్ ఫ్రిజ్ లో పెట్టేసేయండి ఇలా ఫ్రిజ్ లో పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ముక్కలకి చక్కగా మనము మిక్స్ చేసినటువంటి రెసిపీ అంతా కూడా బాగా పట్టింది హాఫ్ అవర్ తర్వాత మనం ఎలా తయారు చేసుకుంటాం ఎలా మనము ఈ దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు చూపిస్తాను फ्रेंड्स मन वैरायटी आइटम चेसुकुंदामनी चिकन कलिपेट्टाम कदा बागा फ्रिज लो चाला सेपु उंचेसानु चाला सेपु अंटे मध्याह्नं कलिपैना अदि रात्रि दाका उंचेसानु इप्पुडु तयार चेस्तुन्नानु इदि चाला सन्नगा तरिगि मनं कलिपेट्टुकुन्न चिकन अन्नमाट वीटिनि इप्पुडु इलागा आयिल लो కాల్చుకొని ఒక వెరైటీ తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆ వెరైటీ ఏందనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ ఐటమ్ కూడా మనం తయారు చేస్తుండే ఈ వెరైటీ ఐటమ్ కోసము పచ్చి మిరపకాయలు ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను ఈ చికెన్ ఐటమ్ లోకి ఇవి కూడా ఆయిల్ కాగుతా ఉంది కాగిన తర్వాత దానికి వేస్తాను ఈ చికెన్ ని తర్వాత వచ్చి చూసారా ఇది బజ్జి మిరపకాయలు బాగా నీళ్ళలో వేసి కడుగుతూ ఉన్నాను కరిగిన తర్వాత మనం చేయబోయే కొత్త వెరైటీని చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ చికెన్ ని ఇప్పుడు సన్న సన్న పీసీలుగా కోసి కలిపేస్తున్నాం కదా నేను ఇలా ఆయిల్ లో వేసేసాను ఆయిల్ లో వేసి కబాబ్ లాగే కలుపుతున్నాము కబాబ్ లాగే ఇప్పుడు వీటిని विपिगी अट्ठे वेक चूँ नैन विधिवीस पीस वैसा अट्ला वेवाली इधन चीज फ्रेंड्स विसि चूँ वेसेटपूटी संबंध लेकिन इला विपिग वेसकटे चाल पर्फेक्ट वस्तु फ्रेंड्स फ्रेंड्स इंका उ पनी
ఇదంతా కాల్చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను సార్ फ्रेंड्स पच्चिमिर्ची मन पच्चिमिर्ची वेयर कोसम मैं कबाब्स अने रेडी स्मा स्मा पीसेस कदा दाँ चला यम्मी यम्मी उन्न चिन्ना चला टेस्ट अभी चला टेस्ट उमूल रकर बज्जी पेर् विंटर वंकाय बज्जी कोड़ीगुड्डु बज्जी पच्चिमिर्ची बज्जी आलू बज्जी अनी रकरकाल बज्जी पेर्लु अयिते ई रोज मनं तयार चेसुकुने बज्जी मात्रं चाला चाला स्पेशल अंडी बहुशा इदी मोदटिसारि मा इंडिया फुड चैनल लो तयार चेस्तुन्नामने चेप्पोच्चु कबाब बज्जी चिकेन कबाब बज्जी अन्नमाट चिकेन कबाब पच्चिमिर्ची बज्जी ई पच्चिमिर्ची बज्जी लो चिकेन पेट्टि मनं तयार चेस्तुन्नामु చూడండి మనము అంత రెడీ అయిపోయింది చూడగా ఎమ్మి ఎమ్మిగా ఉంది సో మొదటగా మనం ఏంటంటే తయారు చేసుకున్నటువంటి దాన్ని ఈ విధంగా బాగా మనము రోస్ట్ చేసుకుంటాము వీటిల్ని మనము పచ్చిమిర్చిలో పెట్టడం అనేది జరుగుతుంది మరి ఆ పచ్చిమిర్చిలో ఎలా పెట్టుకోవాలి దీంట్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే మామూలుగా మనం బజ్జీల కోసం కలిపే పిండ అనేది దీనికి మనం కలపమన్నమాట దీనికి కొంచెం స్పెషల్ గా ఈ పిండి మిక్స్ చేయడంలో కూడా వెరైటీ ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చుండి అయితే మనము పిండి కలిపే విధానం కావచ్చు ఈ కబాబ్స్ తయారు చేసుకునే విధానం కావచ్చు ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ లేదనుకోండి మీకు టేస్ట్ అనేది మారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో అందువల్ల మీరు ఈ వీడియోని ఎండింగ్ వరకు తప్పకుండా చూడాలి ఎందుకంటే మధ్యలో మామూలుగా మనము కబాబ్కి బజ్జీలకి కలిపేటువంటి పిండి లాగే కదా కలిపేద్దాంలే అని మాత్రం అనుకోవద్దు దీంట్లో మనము మెథడ్ అనేది వేరేగా యూస్ చేస్తాము అదేంటనేది మాత్రం మిస్ అవ్వద్దు ఓకే మరి ఇప్పుడు బజ్జీల కోసం పిండి ఎలా కలుపుకోవాలి పచ్చిమిర్చిని ఎలా కట్ చేసుకోవాలి ఆ పచ్చిమిర్చి లోపల ఈ చికెన్ ని మనం ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్ మనం ఈ పచ్చిమిర్చికల్ని ఇలాగా గాట్ పెట్టేసి ఈ లోపల ఉండే దీని లోపల ఉన్న గింజలంతా ఇలాగా తీసేసాను అన్నిటికీ ఇలాగా తీసేసాను అన్నమాట చూడండి అన్నిటికీ మనం బజ్జి మిరపకాయలు తీసేస్తాం కదా తీసేసి లోపల ఏమన్నా పూర్ణం పెట్టుకుంటాం కదా అలాగా ఈ మిరపకాయలు అన్నిటికీ గింజలు అన్నిటివి తీసేసాను నీట్ గా తర్వాత ఇప్పుడు వచ్చి మనం తయారు చేసుకున్న కబాబ్ పీసులు అన్నమాట దాంట్లో వచ్చి మనం మిక్స్ చేసుకోవడానికి పచ్చిమిరపకాయలు ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కొంచెమే ఉన్నింది ఫ్రెండ్స్ అంకని వేసాను ఉన్నందే సర్దుకుందాము నెక్స్ట్ వచ్చి కొద్దిగా salt ఆల్రెడీ వేసాను ఎర్రగడ్డలు వేసాం కదా దాంట్లో కొద్దిగా వేసుకుంటే అంటే కబాబ్ కి కొంచెం తక్కువ ఉందన్నమాట నెక్స్ట్ ఇది మిరియాలు పట్ట లవంగ పౌడర్ చేశాను అన్నమాట ఇది కూడా కొద్దిగా వేసుకుందాం మనం ఇంకొచ్చి దీని ఇలాగా మిక్స్ చేసుకుంటాం అన్నమాట ఇలాగా మిక్స్ చేసుకుంటాం తర్వాత వచ్చి నిమ్మకాయ ఉంటది కదా ఒక అర దబ్బ ఊరికే లైట్ గా దీంట్లో పిండితో ఒక అర దబ్బ లైట్ గా పుల్ కోసం పిండిన అన్నమాట దీన్ని ఇలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేస్తాను
దీని ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేస్తానన్నమాట ఇప్పుడు మనం బజ్జీల కోసం శనగపిండి ఓన్లీ శనగపిండి 1/2 కేజీ వేరే ఏమీ కాదు ఇది ఓన్లీ శనగపిండి అన్నమాట దీంట్లోకి వచ్చి మనం తయారు చేసుకున్నాం కదా మిరియాలు పట్టా లవంగ పౌడర్ దాన్ని ఒక అర టీ స్పూన్ వేస్తున్నాను తర్వాత వచ్చి అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పౌడర్ చిట్టికేడు ఫుడ్ కలర్ నెక్స్ట్ వచ్చి సాల్ట్ ఒక అర టీ స్పూన్ ఒక అర టీ స్పూన్ వచ్చి గరం మసాలా పౌడర్ చూసారా కారం ధనియాల పౌడర్ ఫుడ్ కలర్ ఉప్పు నెక్స్ట్ గరం మసాలా పౌడర్ ఇవి కూడా ఈ బజ్జీల పౌడర్ లో వేసేస్తున్నాను అన్నమాట వేసేసి ఇంకా వీటిని తగినన్ని నీళ్ళు వేసుకొని మనం బజ్జీలకి మిక్స్ చేస్తాం కదా అలాగా మిక్స్ చేసి ఇంకా మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక చేత్తో నీళ్ళు వేసి నేను కలపలేను కదా వీడియో తీస్తా అందుకోసం ఏం చేశానంటే ఇప్పుడు ఇవన్నీ వేసి చూపించాను బజ్జీలకు మనం ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలిపి మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా మనం నిలువుగా కట్ చేసుకోవాలి ఆల్రెడీ ఇందాక కూడా మీరు చూసారు కదా నిలువుగా కట్ చేసుకొని దాని లోపల ఉన్నటువంటి ఆ గింజలన్నీ కూడా మనం తీసేసుకున్నాము ఇవన్నీ కూడా ఆల్రెడీ మనము కలుపుకున్నటువంటి చికెన్ సంబంధించింది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫిల్ చేసినటువంటి పచ్చిమిరపకాయలు మరి ఈ పచ్చిమిరపకాయల్లో ఎలా సెట్ చేయాలి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఆ చికెన్ తో నింపినటువంటి ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఆ పదార్థాన్ని పూర్తిగా మనం ఈ విధంగా పచ్చిమిరపకాయ లోపల ఫిట్ చేసేయాల్సి ఉంటుంది ఈ విధంగా అన్నమాట మళ్ళీ అద్దరు పోతుంది తయారు చేసేటప్పుడే స్మెల్ అసలు మనం ఇంకా దీన్ని పూర్తి కూడా చేయలేదు అయినా వాసన మాత్రం చాలా చాలా బాగా వస్తుంది అన్నమాట మీరు తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా అనుభూతి పొందుతారు ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది పిల్లలకనే కాదు పిల్లలు పెద్దలు ఇదేంటంటే బజ్జీస్ని మనం ఇలా వెరైటీగా ట్రై చేసుకోవచ్చు చాలా చాలా నచ్చుతుంది ఈ విధంగా మనము అన్ని బజ్జీల్లో కూడా బాగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ చికెన్ పదార్థంతో మనం బాగా నింపేసేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము తయారు చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని ఇదేంటంటే బజ్జీల పిండి అన్నమాట ఈ పిండిలో ఈ విధంగా మనము ముంచి బాణట్లో వేసుకుంటున్నాం ఫ్రెండ్స్
వీటిని మధ్యలో ఒకసారి ఈ విధంగా తిప్పాలన్నమాట రెండు వైపులా మనము చక్కగా కాలే విధంగా వాటిని చూసుకోవాలి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా బాగా మనం పిండిలో ముంచి వాటిని ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫుడ్స్ ఛానల్ ఈ రోజు మన ఇండియా ఫుడ్స్ ఛానల్ లో మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ ఏంటో తెలుసా ఏంటబ్బా మాకు కనబడుతుంది ఆల్రెడీ పచ్చిమిర్చి బజ్జీలే అంతే కదా అని అనుకున్నట్లయితే మాత్రం మీరు పొరపడినట్లే ఈరోజు మనం తయారు చేసుకోబోయేది ఓన్లీ పచ్చిమిర్చి బజ్జీ కాదండి పచ్చిమిర్చి చికెన్ కబాబ్ బజ్జీ చాలా బజ్జీల పేర్లు వినే ఉంటారు ఆలూ బజ్జీ ఆనియన్ బజ్జీ పచ్చిమిర్చి బజ్జీ వంకాయ బజ్జీ ఎగ్ బజ్జీ ఇలా రకరకాల బజ్జీల పేర్లు వినే ఉంటారు తినే ఉంటారు అయితే ఈ రోజు మనం తయారు చేసుకోబోయే బజ్జీ మాత్రం చాలా చాలా స్పెషల్ ఇది ఓన్లీ ఇండియా ఫుడ్స్ స్పెషల్ బజ్జీ చికెన్ కబాబ్ పచ్చిమిర్చి బజ్జీ మరి ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా తయారు చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం